హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ దేశాన్నే ఆదుకుంటున్న అపర సంజీవని మన విశాఖ ఉక్కు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ముందు అందరి కళ్ళు దీని వైపే తమ రాజకీయ అవసరాల కోసం రాష్ట్రానికే తలమానికంలో ఉంటూ వచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారం పేరును వాడుకున్నాయి అన్ని పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిపాదించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారంపై రోజుల తరబడి రచ్చ సాగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఉండడానికి ఉద్యోగులు కార్మిక సంఘాల ప్రతినిధులు ధర్నాలు బంద్లను నిర్వహించారు ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు సాగించింది అలాంటి విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆదుకునే స్థాయికి చేరింది తెగ నమ్మాలనుకున్నప్పటికీ తల్లిలా ఆదరిస్తోంది దేశం మొత్తానికి ఆక్సిజన్ సరఫరా చేసే అన్నపూర్ణలా మారింది కరోనా వైరస్ భయానకంగా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే అన్ని రాష్ట్రాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి ప్రత్యేకించి కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్న మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్లలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది కరోనా బారిన పడిన పేషెంట్లకు అందించడానికి చాలినంత ఆక్సిజన్ ఆసుపత్రిలో అందుబాటులో ఉండడం లేదు ఈ పరిణామాల మధ్య ఆక్సిజన్ ఉత్పత్తిని చేపట్టింది విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ టన్నుల కొద్దీ మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తోంది ఆక్సిజన్ కొరత ఏర్పడిన రాష్ట్రాలకు తరలించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది నవీ ముంబైలోని కలంబోళి గూడ్స్ యాడ్ నుంచి ఏడు ఖాళీ ట్యాంకర్లతో కూడిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది ఈ రాత్రికి ఆ ఎక్స్ప్రెస్ విశాఖపట్నానికి చేరుకోవచ్చు రోలాన్ రోల్ ఆఫ్ ఆక్సిజన్ ట్యాంకర్లను విశాఖపట్నానికి మోసుకొస్తుంది ఆ రైలు వసాయి రోడ్ జల్గావ్ నాగ్పూర్ రాయ్పూర్ జంక్షన్ మీదుగా ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు చేరుకుంటుంది విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను నింపుకొని మళ్లీ తిరుగు ప్రయాణం అవుతుంది ఈ రకం ఆక్సిజన్ తయారీలో విశాఖ స్టీల్ ప్లాంట్ అగ్రగామిగా కొనసాగుతోంది కరోనా బారిన పడిన పేషెంట్ల ప్రాణాలను కాపాడడంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో గత ఏడాది ఈ స్టీల్ ప్లాంట్ కీలక పాత్ర పోషించింది గత ఏడాది ఈ స్టీల్ ప్లాంట్ నుంచి పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అయింది అప్పట్లో ఇప్పుడున్నంత డిమాండ్ ఏర్పడలేదు ఈసారి మాత్రం దానికి భిన్నమైన పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయి గత ఏడాది గరిష్ట సంఖ్యతో పోల్చుకుంటే రెండు రెట్లు అధికంగా కరోనా కేసులు రికార్డ్ అవుతున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ తయారీ యూనిట్ ఉంది దీనిలో తయారైన ఆక్సిజన్లో కొంత భాగాన్ని బయట అవసరాల కోసం కేటాయిస్తూ ఉంటారు సొంత అవసరాల కోసం వినియోగించడమే అధికం కేంద్రం ఆదేశాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ తన ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచింది రోజుకు నూట యాభై టన్నుల మేర ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పుడున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశంలో మిగిలిన స్టీల్ ప్లాంట్లు కూడా ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది రానున్న రోజుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంది